విదేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, అక్కడే ఉద్యోగం సాధించుకోవాలంటే అందుకు అవసరమైన టాలెంట్, విద్యా అర్హతలు అవసరం. కానీ అవేవీ లేకుండా కోరుకున్న యూనివర్సిటీ పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఇచ్చి విదేశాలకు పంపిస్తోంది వరంగల్లోని ఒమ్ముట. కావాల్సిన అమౌంట్ ఇస్తే చాలు, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ ఇలా అన్ని రకాల సర్టిఫికెట్లు ఈ ముఠా సభ్యులు అందిస్తారు. ఏం చక్కా వాటితో విదేశాలకు ఎగిరిపోవచ్చు. ఇలా ఇప్పటికే 62 మంది ఫారిన్ కంట్రీలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వారితో పాటు వాటితో విదేశాలకు పంపిస్తున్న కన్సల్టెన్సీలకు చెందిన మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దారా అరుణ్, ఆకుల రవి, అవినాష్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తుండేవారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో ఈజీ మనీ కోసం మొదట్లో చిన్న చిన్న నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసేవాళ్లు. ఈ ఆదాయం సరిపోకపోవడంతో హైదరాబాద్ తర్వాత ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న హనుమకొండకు మకాం మార్చారు. కన్సల్టెన్సీల సహకారంతో ఫేక్ దందా మొదలుపెట్టారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఎలాంటి విద్యార్హతలు లేకున్నా ఆయా కన్సల్టెన్సీ యాజమాన్యాలు వారి వివరాలు తీసుకుని దారా అరుణ్, ఆకుల రవి, అవినాష్ కు ఇస్తుండేవి. వాటి ఆధారంగా అరుణ్, అవినాష్లు నకిలీ సర్టిఫికెట్ తయారు చేసి కన్సల్టెన్సీ సంస్థకు అందజేసేవారు. వీటితో ఎలాంటి విద్యార్హత లేని వారిని విదేశాలకు పంపిస్తున్నాయి కన్సల్టెన్సీలు. నకిలీ సర్టిఫికెట్లకు 1 లక్ష నుంచి 4 లక్షల వరకు వసూలు చేసేవారని చెప్పారు సిపి తరుణ్ జోషి. వరంగల్ పోలీస్ ద్వారా కొన్ని నకిలీ ఫేక్ దందా వాళ్ళకి అరెస్ట్ చేశాము. 12 మెంబర్ గ్యాంగ్ వరంగల్ అరెస్ట్ అయింది. యంగ్ ఎస్పైరెంట్స్, జాబ్ ఎస్పైరెంట్స్ ఈసారి స్టూడెంట్స్ కి టార్గెట్ చేశారు. ఈ స్టూడెంట్స్ కి అబ్రాడ్ పంపడానికి కన్సల్టెన్సీ వాళ్ళు మొత్తం ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్నారు. స్పెషలీ దే ఆర్ చేంజింగ్ ద మార్క్స్ మెమోస్. ఆల్మోస్ట్ ఒరిజినల్ లాగా కనపడుతుంది ఇఫ్ యు సీ ద క్వాలిటీ ఆఫ్ ద పేపర్ అండ్ ఇఫ్ యు సీ ద మేక్ ద ఎంటైర్ డిజైన్. అది యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీకి స్టాంప్స్ మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఇస్ దారా అరుణ్, హూ ఇస్ ద మెయిన్ బ్రెయిన్ చైల్డ్. విదేశాలకు వెళ్లాలన్న మోజులో ఇలాంటి తప్పుడు కన్సల్టెన్సీలను అప్రోచ్ కావద్దని విద్యార్థులకు సూచిస్తున్నారు పోలీసులు. ఫేక్ సర్టిఫికెట్లతో వెళ్తే మొదటికే మోసం వస్తుందని, కేసుల్లో ఇరుక్కుంటారని చెబుతున్నారు. చదువుకొని స్కిల్స్ పెంపొందించుకోవడం ద్వారా తమ గోల్ సాధించాలంటున్నారు. వి గాట్ సమ్ 6 ల్యాప్టాప్స్, దెన్ 1 iPad, ఇంకా సెల్ ఫోన్స్ 12, ప్రింటర్స్, లామినేషన్ మెషిన్స్, CPUs, లామినేషన్ గ్లాస్ పేపర్స్, కార్ట్రిజెస్, కలర్ బాటిల్స్, దెన్ ఫేక్ రబ్బర్ స్టాంప్స్ అండ్ ఫేక్ సర్టిఫికేట్స్. అట్లా ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో ది స్టూడెంట్స్ కి మొత్తం కెరియర్, మొత్తం లైఫ్ రిస్క్ లో పడుతుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ దట్ నాట్ టు ఫాల్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ట్రాప్ అండ్ మేక్ ష్యూర్ అన్ని జెన్యున్ గా యూనివర్సిటీస్ మంచిగా స్టడీ చేయండి, సరిగా చదవండి, మంచి మార్క్స్ వస్తే ఫారెన్ యూనివర్సిటీకి వెళ్ళండి, అదర్వైజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయండి. ఫేక్ సర్టిఫికెట్స్ తయారీ కేసులో ప్రధాన నిందితులు దారా అరుణ్, ఆకుల రవి, అవినాష్ తో పాటు కన్సల్టెన్సీలు నడుపుతున్న మామిడి శ్రీకాంత్ రెడ్డి, ఆనందుల మహేష్, రామచంద్ర, మీర్జా అక్తర్ అలీ బేగ్, పోస్టల్ కాలనీ మాదిశెట్టి సచిన్, చిదాల సలోని అలియాస్ రాధ, పోగుల సుధాకర్ రెడ్డి, మామిడి స్వాతి, బాలాజు శ్రీనాథ్, నల్లా ప్రణయ్, అంబటి ఉత్తమ్ కిరణ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కు చెందిన కాసా శ్రీనివాస్ యాదవ్, హనుమకొండకు చెందిన కందారపు కృష్ణ, నరిశెట్టి సురేందర్లు పరారీలో ఉన్నారు. వీరి నుంచి దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి 212 నకిలీ సర్టిఫికెట్లు, 6 ల్యాప్టాప్లు, 1 iPad, 2 ప్రింటర్లు, 5 CPUలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్ బాటిల్స్, 1 లామినేషన్ మిషన్, 12 సెల్ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు.